కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరిట పలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానమైంది తిరునగరంలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లా కిరీటంలో కలికితురాయి. రాయలసీమ ప్రాంత విద్యార్థుల పాలిట వాగ్దేవి కల్పవృక్షం, మేధావులను తీర్చిదిద్దిన అక్షర ధామం. ఇంతటి ప్రసిద్ధ ఎస్వి యూనివర్సిటీ 60 వసంతాలు పూర్తి చేసుకుంది. విద్యా సౌగంధాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్ళ ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం ఇంతింతై బటుడింతే అన్నట్టు అనన్య సామాన్యంగా ఎదిగి ఎందరెందరికో విద్యాదానం చేసింది. బోధన పరిశోధన రంగాల్లో ఎనలేని ప్రగతి సాధించింది. గడిచిన 60 సంవత్సరాల్లో ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో విద్యార్థులు శాస్త్ర సాంకేతిక ఆర్థిక రాజకీయ రంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ ఉన్నత స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థుల్లో రాష్ట్ర జాతీయ స్థాయి ప్రముఖులు ఎందరో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ వర్సిటీతో ఎనలేని అనుబంధముంది. 1972-74 మధ్యకాలంలో బాబు ఇక్కడ పీజీ విద్యను అభ్యసించి పీజీ పట్టా పొందారు. అదే సమయంలో ఆర్థిక శాస్త్రం సీనియర్ ప్రొఫెసర్ డిఎల్ నారాయణ మార్గదర్శనంలో పరిశోధనలో చేరారు. ఎకనామిక్ ఐడియాస్ ఆఫ్ ప్రొఫెసర్ ఎన్జి రంగా అనే అంశాన్ని బాబు ఎంచుకున్నారు. ఆ పరిశోధన చేస్తుండగానే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావడంతో ప్రజాసేవలో అడుగుపెట్టారాయన. వర్సిటీ ఏర్పాటైన 1954 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 5,866 డాక్టరేట్లను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అందజేసింది. అదేవిధంగా 111 గౌరవ డాక్టరేట్లను అందజేసింది.